నారాయణపేట జిల్లా మరికల్ మండలం ధాన్వాడ పిఎస్సిఎస్ను మరికల్ జిల్లా సహకార బ్యాంకుకు మార్చబడిన సందర్భంగా నారాయణపేట జిల్లా శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి పర్యవేక్షించారు. ధాన్వాడ మండల రైతులకు 480,000 రూపాయల నగదు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తీలేరు సింగిల్ విండో అధ్యక్షుడు రాజేంద్ర గౌడ్ మరియు బ్యాంక్ మేనేజర్ శేఖర్ ఎమ్మెల్యేని శాల్వాతో కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైస్ చైర్మన్ సురేఖ, ఎంపీపీ శ్రీకళ, వైస్ ఎంపీపీ రవికుమార్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. రైతులు అప్పులు కానీ డీసీసీబీ బ్యాంకులు బీఎస్ఎస్ అప్పులు ఏమంటే నారాయణపేట డీసీసీబీ బ్యాంక్ ద్వారా నడిచేది అటువంటిది దాన్ని చేంజ్ చేసి మరికల్ కటాయి చేసినందుకు రైతులందరూ కూడా ఈ సౌకర్యాన్ని మన మరికలనే పొందొచ్చు. ఇది బాగా అనుకూలమవుతుంది. ఈ రెండు మన తెలియని వాళ్ళు కావచ్చు, బీఎస్ఎస్ కావచ్చు, మన ధర్మాన బీఎస్ఎస్ కావచ్చు, దాని కింద వచ్చే రైతులందరూ కూడా ఇప్పటి నుంచి ఏ అప్పులు కావాలన్నా ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఈ మన మరికల్ బ్యాంక్ ద్వారా చేయడానికి వచ్చే అవకాశం ఉంది. రైతులు కూడా ఆ బ్యాంకు ఈ బ్యాంక్ కాకుండా ఇది మన బ్యాంకు అనుకొని ఈ డీసీసీ బ్యాంక్ చేస్తే బ్యాంకు కూడా అభివృద్ధి చెందుతుంది, మీకు కూడా మనది అంటే ఇంట్లో లాగా ఉంటుంది, ఏదన్నా మీ బాధలు కూడా వాళ్ళు తెలుసుకొని మీకు అందరికీ కూడా సర్వీస్ ఇస్తారని చెప్పి నేను మరొకసారి చెప్తూ, అలాగే ఈ బ్యాంక్ ఆఫీసర్ల నేను కోరుకునేది ఏంటంటే ఈ రైతులందరూ కూడా మన ప్రజలు, మన రైతులు, వాళ్ళ నుంచే మన బ్యాంకు, మనం వాళ్ళకి సేవ చేయాలన్న ఒక భావనతో వాళ్ళకి సేవ చేయాలని చెప్పి ఈ టైంలో నేను కోరడం జరుగుతుంది. దానికి అవకాశం ఇచ్చి మన గౌరవించినందుకు